ఆప్తులు, పెద్దలు, మా అఖినేని కుటుంబానికి పెద్ద దిక్కు, పెద్ద దిక్కు. అఖినేని ఫౌండేషన్ చైర్మన్ శివరామరెడ్డి గారు, వెల్కమ్. శివరామరెడ్డి గారిని చూసినప్పుడల్లా నాకు ఒక ఆశ్చర్యం వేస్తుంది, నవ్వుకుంటాను కూడా. శివరామరెడ్డి గారికి నాన్నగారికి ఏజ్ గ్యాప్ ఉంది, కానీ వాళ్ళిద్దరూ ఒక క్లాస్మేట్స్ లాగా, బెస్ట్ ఫ్రెండ్స్ లాగా మాట్లాడుకునేవారు. ఆయనకి నాకు కూడా, శివరామరెడ్డి గారికి కూడా నాకు కూడా అంతే ఏజ్ గ్యాప్. ఆయన కూడా ఆయన క్లాస్మేట్ లాగానే ట్రీట్ చేస్తారు నన్ను. ఆయన్నే కాదు, ఎవరితో అయినా అలాగే ఉంటారు. చూడండి, ఇక్కడ చిరంజీవి గారితో కూడా అలాగే ఫ్రెండ్లీగా ఉంటారు, బోనీ కపూర్ గారితో కూడా అలాగే ఫ్రెండ్లీగా ఉంటారు, ఐఎమ్ ష్యూర్ రేఖా గారితో కూడా అలాగే మాట్లాడతారు. ఆయన అందరూ కళాబంధువు అంటారు. కళాబంధువు కాదు, నేను అందరి బంధువును అంటాను. అండ్ శివరామరెడ్డి గారు, థ్యాంక్ యూ అండ్ వెల్కమ్ టు దిస్ అవార్డ్. పూల రెక్కలు, కొన్ని తేనె చుక్కలు రంగరిస్తివో, ఒక బొమ్మ చేస్తివో. ఇది సీతారామ శాస్త్రి గారు రాసిన పదాలు శ్రీదేవి గారి మీద, అవి అక్షరాలా నిజం. బోనీజీ, మీకు తెలుసో తెలీదో, శ్రీదేవి గారితో నేను 4 సినిమాలు చేశాను. నాకు బాగా గుర్తు, మొట్టమొదటి సినిమా ఆఖరి పోరాటం. ఆమె సెట్లోకి వస్తుంటే ఒక ఓర, నిశ్శబ్దం. అప్పటి వరకు గొడవ గొడవగా ఉండే సెట్ అంతా క్వైట్ అయిపోయేది. అంటే మామూలుగా మేమందరం లేచి నుంచునేవాళ్ళం. మా డైరెక్టర్ గారు లేరు, రాఘవేంద్రరావు గారు, ఆయన కూడా లేచి నుంచున్నారు. సార్, మీరెందుకు లేచి నుంచున్నారు? మేమందరం లేచి నుంచున్నాం. మీకు ఆమె ఎప్పటి నుంచో తెలుసు కదా అంటే, ఆమె దేవత, దేవత అన్నారు, సంథింగ్ లైక్ దాట్. ఎస్, షీఈస్ ద గాడెస్ ఆఫ్ గ్రేస్. బోనీజీ, భగవంతుడు శ్రీదేవి గారికి ఇచ్చిన అందం, అభినయం ఆమె అదృష్టం అన్నారు. కానీ నేను అది కాదంటాను. దానికన్నా ఎక్కువ అదృష్టం బోనీ కపూర్ గారు భర్తగా లభించడం. ఐ నో శ్రీదేవి జీ అండ్ బోనీ కపూర్ జీ ఫ్రమ్ అ లాంగ్ టైమ్. ఐ నో హిజ్ అన్కండిషనల్ లవ్. హీ వాజ్ అ పిల్లర్ ఆఫ్ స్ట్రెంగ్త్ అండ్ సపోర్ట్ ఫర్ హర్. షీఈస్ బ్లెస్డ్ టు హ్యావ్ అ హస్బెండ్ లైక్ హిమ్. హిమ్మత్వాలా అనే సినిమా ఆయన, ఆమెని హిందీలో ఒక హ్యూజ్ స్టార్ చేస్తే నేషనల్గా, బోనీ కపూర్ గారు తీసిన మిస్టర్ ఇండియా మేడ్ హర్ టు బి అ సూపర్ స్టార్. బోనీజీ, ఇట్ వాజ్ మై ఫాదర్స్ ఇంటెన్షన్ టు కన్ఫర్ దిస్ అవార్డ్ టు శ్రీదేవిజీ. హీ కుడ్ డూ ఇట్ వెన్ హీ వాజ్ విత్ అస్. వీ కుడ్ డూ ఇట్ వెన్ షీ వాజ్ విత్ అస్. బట్ ఐఎమ్ ష్యూర్ యాజ్ ఏఎన్ఆర్ లివ్స్ ఆన్, Sridevi ji lives on forever. As long as Indian cinema lives, Boni ji, this is as emotional to me as it is to you, sir. Thank you for being here and accepting the award on our behalf. Rekha garu, emni naaku ఎప్పుడు మిమ్మల్ని 2 క్వశ్చన్స్ అడగాలనిపిస్తుందండి, పర్మిషన్ ఇస్తే. అంటే ఒకటి, ఫస్ట్ది సింపుల్ క్వశ్చనే, సెకండ్ది కొంచెం కష్టమైన క్వశ్చన్. మేమందరం కమర్షియల్ సినిమాలు చేస్తాము. ఆ కమర్షియల్ సినిమాలు చేసినప్పుడు వాటిలోనే వెలవెల్లాడతాం, ఎలా సక్సెస్ చేయాలి, దాంట్లో ఎలా యాక్ట్ చేయాలి, ఇది అని చిరంజీవి గారికి తెలుసు ఆ మాట. బట్ మీరు కమర్షియల్ సినిమా మెయిన్ స్ట్రీమ్ సినిమా చేశారు, ఇటు ప్యారలల్ సినిమా చేశారు, ఎలా మేనేజ్ చేశారండి ఆ సక్సెస్? ఎలా, హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఓకే, యూ కెన్ సే దట్ లేట్ లేదమ్మా. అండ్ చాలామందికి ఈ క్వశ్చన్ ఉండి ఉంటుంది, మీరు అసలు ఇంత అందంగా ఎలా ఉంటారండి? రేఖాజీ,
యు ఆర్ అ దీవా, దీవా ఆఫ్ ఇండియన్ సినిమా. యు ఆర్ అ ఏజ్లెస్ బ్యూటీ, గిఫ్టెడ్ విత్ సొఫిస్టికేషన్, క్లాస్, ఎలిగెన్స్ పర్సానిఫైడ్. రేఖా గారు, శ్రీదేవి గారు ఇద్దరూ తెలుగు వారే, అండ్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ ద సూపర్ స్టార్స్ ఆఫ్ ఇండియా. వీ షుడ్ ఆల్ బీ ప్రౌడ్ ఆఫ్ దాట్. అండ్ ఇంకో విషయం మీకు తెలుసో తెలీదో, రేఖా గారి మొట్టమొదటి సినిమా తెలుగు సినిమా, ఎమ్ ఐ రైట్ మేడం? రంగుల రాట్నం. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.